ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరమూ లేదు. అలాంటిది ఎంగేజ్మెంట్ అయిపోయింది అనే ఒకే ఒక్క కారణంతో నువ్వు నా ధీరుని పెళ్లి చేసుకుంటున్నావు చూడు. నువ్వు నిజంగా గ్రేట్. నీలాంటి అమ్మాయి ఎక్కడా ఉండదు. దుర్గా, నువ్వు నటివైతే నేను మహానటిని. నేను ఏ కారణంతో ఇదంతా చేస్తున్నానో త్వరలో నీకు తెలుస్తుంది. రక్షిత గారు, నేను నా కుటుంబం అంతా జీవితాంతం నీకు రుణపడి ఉంటావమ్మా. అంత మాట ఎందుకులేండి? నిజమే, ధీరుని అలా చూడగానే నాకేం అర్థం కాలేదు. అప్పుడు నా మనసు స్తంభించిపోయింది, అంతా చీకటైపోయింది. అలా అంధకారంలో ఉన్న టైంలో ఆశాజ్యోతిలా నువ్వొచ్చావు. చాలా ఓవర్ చేస్తున్నావు రక్షిత. చెప్తా, ధీరు నిజంగా అదృష్టవంతుడు. నాకంటే బాగా చూసుకునే భార్య వాడికి దొరుకుతోంది. ధీరునే కాదు రక్షిత గారు, ఈ పెళ్లి జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. మీ ఇంటికి కోడలిగా వస్తేనే నేననుకున్నది సాధించగలను. ఐ మీన్ సమాజ సేవ చేయడానికి అందరూ ఒప్పుకోరు కదా. మీలాంటి గొప్ప మనసున్న వాళ్ళు న్యాయాన్ని ధర్మాన్ని బ్రతికించే వాళ్ళు మాత్రమే ఒప్పుకుంటారు. అందుకే నేను మిమ్మల్ని మిస్ చేసుకోను. మీరు ధీరు గురించి ఏం భయపడకండి, ధీరు సంగతి నేను చూసుకుంటాను. ధీరునే కాదు, మిమ్మల్ని వదిలిపెట్టను. ఎప్పుడు మీ అందరి మధ్యలోనే ఉంటాను. థ్యాంక్ యూ దుర్గా. త్వరగా మీకు పెళ్ళై నువ్వు మా ఇంటి కోడలిగా రావడానికి ఎదురు చూస్తూ ఉంటాను. అతి త్వరలో వస్తాను రక్షిత గారు. మీలాగే నేను కూడా అదే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. వస్తానమ్మా. అలాగేనండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ పెళ్లి జరగనివ్వను. నీ మనసులో ఏముందో తెలుసుకుని అప్పుడు నీతో ఆట మొదలు పెడతాను.